గుడ్ మార్నింగ్. ముందుగా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు, కొత్త సంవత్సరానికి స్వాగతం, కొత్త దశాబ్దికి స్వాగతం. ఈ 2020 కొత్త సంవత్సరం అందరికీ ఆనందం టీవీ ఫైవ్ తరఫున, టీవీ ఫైవ్ బిజినెస్ టీం తరఫున మనసారా కోరుకుంటున్నాం. ఇక తెలుగు రాష్ట్రాలు, తెలుగు వారు అందరూ సుభిక్షంగా ఉండాలని, సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని టీవీ ఫైవ్ కోరుకుంటుంది. అలాగే తెలుగు పాలకులు ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ప్రజల ఆదరణకు నోచుకునేలా పరిపాలన కొనసాగించాలని కూడా ఆశిద్దాం. ఇక 2019 ముగిసింది. కొత్త సంవత్సర వేడుకలు గత రాత్రి అన్ని చోట్ల వైభవపేతంగా జరిగాయి. ఇన్క్లూడింగ్ ప్రస్తుతం మనం టీవీ ఫైవ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని నిర్వహిస్తున్న విశాఖ నగరంతో సహా ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. 2019 మన మార్కెట్స్ కూడా చక్కగా సంపద సృష్టించగలిగాయి. 11 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ మార్కెట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. సో ఇన్వెస్టర్స్ వెల్త్ మనం గత ఏడాదిలో కనుక చూసుకుంటే 144.48 లక్షల కోట్లతో ప్రారంభమై ఏడాది ముగిసేసరికి 155.53 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్ పెరగడం చూస్తున్నాం, అంటే 11 లక్షల కోట్లు. సో సెన్సెక్స్ సుమారుగా 15%, నిఫ్టీ 12% రిటర్న్స్ ఇచ్చాయి. అఫ్కోర్స్ గ్లోబల్ మార్కెట్స్ ఇచ్చిన రిటర్న్స్తో కంపేర్ చేస్తే మనం కొంచెం తక్కువగా పెర్ఫామ్ చేసాం, అండర్ పెర్ఫామ్ చేసామని చెప్పాలి. కానీ మొత్తం మీద మంచి లాభాలనే, ప్రత్యేకించి ఇండిసెస్ ఇచ్చాయి లాభాలు, అలాగే లార్జ్ క్యాప్స్ ఇచ్చాయి. కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో మనకు అంత స్ట్రెంగ్త్ కనపడలేదు. అలా అని చెప్పేసి పూర్తిగా మిడ్ క్యాప్స్లో మనకు నిరాశ ఎదురైందని కూడా అనలేము. ఎందుకంటే మోర్ దాన్ 20 స్టాక్స్ ఆన్ ఎన్ఎస్సి 100% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. లైక్ అదానీ గ్రీన్ 298% రిటర్న్ ఇచ్చింది 2019. అలాగే మిటల్ లైఫ్ స్టైల్ 254% రిటర్న్ ఇచ్చింది. అలాగే సంగీనిత కెమికల్స్ 197%, ఆవాస్ ఫినాన్షియర్స్ మన దీపావళి రికమెండేషన్ కుటుంబరావు గారు బాలగారు రికమెండ్ చేసిన స్టాక్, ఇది 133% రిటర్న్ ఇన్ లాస్ట్ క్యాలెండర్ ఇయర్. అలాగే సీమెక్, రిలయన్స్ నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్, హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్, ఇలాంటి స్టాక్స్లో మనకు మంచి రిటర్న్స్ రావడం అనేది చూసాము. అండ్ అఫ్కోర్స్ లార్జ్ క్యాప్స్లో మనం లైక్ ఐసీఐసీఐలు, బజాజ్ ఫినాన్స్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి. సో ఆల్ ఇన్ ఆల్ గడిచిన ఏడాది ఒక చక్కటి సంవత్సరంగానే భావించాలి. అఫ్కోర్స్ మన దగ్గర ఉన్న స్మాల్ క్యాప్స్, కొన్ని మిడ్ క్యాప్స్లో నష్టాలు కనిపించాయి. ఈ ఏడాది బహుశా డెఫినెట్లీ లార్జ్ క్యాప్స్ కొద్దిగా వెనకంజ వేసి మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ పార్టిసిపేట్, ప్రత్యేకించి మేబీ ఏప్రిల్ తర్వాత నుంచి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో మంచి ర్యాలీ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఓవైపు మ్యాక్రో ఛాలెంజెస్ ఉన్నాయి. అఫ్కోర్స్ మనకు జీడిపి గ్రోత్ రేట్ 5%కి పడిపోయింది, ఒకప్పుడు 7-8% ఉన్న గ్రోత్ రేట్ కాస్త. అలాగే సిపిఐ ఇన్ఫ్లేషన్ 5%కి పెరిగింది. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ పైకి ఎగబాగుతోంది. రేపటి ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఈ ఫిస్కల్ డెఫిసిట్ సమస్యకి ఎటువంటి పరిష్కారం వెతుకుతోంది ప్రభుత్వం అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. సో ఇటువంటి ఛాలెంజెస్ పక్కన పెడితే ఓవరాల్గా మార్కెట్స్లో ఒక ఆశలు, కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో మార్కెట్స్ చక్కగా పెర్ఫామ్ చేస్తాయన్న ఆశలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా అని చెప్పేసి ఎగ్జూబరెన్స్ అంతగా కనపడటం లేదు. అలాగే ఒక హైప్ కూడా లేదు. కొంత కన్సాలిడేషన్ మార్కెట్స్లో మనం చూస్తున్నాం, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కాబట్టి కొద్దిగా టోన్ డౌన్ ఎక్స్పెక్టేషన్సే కనిపిస్తున్నాయి. కానీ మన ఎన్ఎస్సీ వాళ్ళు కొన్ని స్టాక్స్ రికమెండ్ చేయబోతున్నారు, అలాగే నేను కూడా కొన్ని స్టాక్ ఐడియాస్ మీతో పంచుకోబోతున్నాను. అండ్ హాలిడే సీజన్ ప్రస్తుతం అబ్రాడ్ గ్లోబల్గా కొనసాగుతుంది. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మన మార్కెట్స్ మాత్రమే పనిచేస్తున్నాయి, మనం, సౌదీ అరేబియా, ఈ రెండు మార్కెట్సే పనిచేస్తున్నాయి ప్రపంచం మొత్తం మీద. సో ఏదో ఉద్ధరించినట్లుగా ఇవాళ ట్రేడింగ్ నిర్వహించడం జరుగుతుంది. గ్లోబల్ క్యూస్ అయితే ఎంత మాత్రం లేవు. సో గ్లోబల్ క్యూస్ లేని నేపథ్యంలో ఇవాళ మన మార్కెట్స్ చాలా నేరోగా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర మార్కెట్స్ మేబీ 12,100 సమీపంలో ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అండ్ కొంతమేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెర్ఫార్మెన్స్ మీద కూడా మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ సంబంధించి. అదర్వైజ్ మేబీ కొత్త ఏడాదిలో ఆయిల్ అండ్ గ్యాస్, టెలికామ్, మెటల్స్, అలాగే పిఎస్యు బ్యాంక్స్, ఈ ఏడాది మనం పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చాలా బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇవ్వడం చూసాం, లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. రాబోయే సంవత్సరం, అంటే ఇప్పుడున్న సంవత్సరంలో 2020 మేబీ పిఎస్యు బ్యాంక్స్ మైట్ అవుట్ పర్ఫామ్. ఎందుకంటే ఈ ఐబీసీ ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన వస్తున్న రిజల్యూషన్ మెకానిజంలో
వాళ్ళు ఇంతకుముందు ఏవైతే రైట్ ఆఫ్ చేశారో లోన్స్, ఆ అమౌంట్స్ కలెక్ట్ అయ్యి బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్స్ మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి పిఎస్యు బ్యాంక్స్ కేసులో. సో ఇవన్నీ మనకు రాబోయే ట్రెండ్స్. ముందుగా మన అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకున్న తర్వాత రికమెండేషన్స్లోకి వెళదాం. ముందుగా గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, అలాగే సోమేష్, మీ ఇద్దరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ వైజాగ్. సో కుటుంబరావు, ఎటువంటి అంచనాలతో మనం 2020లో అడుగు పెడుతున్నాం? మార్నింగ్ వసంత్ గారు, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ యూ ఆల్సో అండ్ టీవీ ఫైవ్ వ్యూవర్స్ అందరికి కూడా ఈ కొత్త సంవత్సరం, ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటారు కాబట్టి ప్రాస్పరస్ గుడ్ ఇయర్ ఉంటుందని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేద్దాం, విషింగ్ ఎవ్రీబడి. మార్కెట్స్ మాత్రం స్లైట్లీ వీకెస్ట్ ట్రెండ్లోనే ఉన్నాయండి, క్లియర్గా చూస్తేనమాట. ఎస్పెషల్లీ రిలయన్స్ డ్రాగ్ చేస్తుంది అండ్ ఆటో స్టాక్స్ కూడా, నిన్న బజాజ్ ఆటో కానీ ఇలాంటి స్టాక్స్ కూడా అనమాట మార్కెట్ని ట్రాక్ చేయడం చూసాం. అయితే నిన్న స్పెసిఫిక్గా మనం చెప్పాం రిలయన్స్ పైన, సమ్ వ్యూవర్ అడిగినప్పుడు అనమాట వీక్గా ఉంది, ఎస్పెషల్లీ రిలయన్స్ రీటైల్ మర్జర్ కొంచెం కొంతమంది ఇన్వెస్టర్స్ పాజిటివ్గా తీసుకోలేదు, కోర్టుకు కూడా వెళ్తున్నారు కాబట్టి మేబీ అప్ టు 1425-1450 వరకు వచ్చినా కూడా సర్ప్రైజ్ కాకూడదని అదే దిశగా పయనిస్తుంది. రిలయన్స్ కెన్ బి ఏ డ్రాగర్ ఫర్ నెక్స్ట్ 3 or 4 డేస్ కూడా అనమాట సెషన్స్ కూడా మార్కెట్లో అని చెప్పేసి అని అనుకుంటున్నాను. బట్ ఓవరాల్గా మార్కెట్స్ గ్లోబల్లీ ఇవాళ క్యూస్ ఏమీ లేవు కాబట్టి పెద్దగా అనమాట ఫ్లాటిష్గా ఉండి కొంచెం వీకర్ సైడ్ ఉంటుంది, బట్ ఫ్రమ్ లోవర్ సైడ్ ఇందాక మీరు అన్నట్టు క్లోజర్ టు 12,100 ఎక్కడైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ రావచ్చు. బట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 2 సెషన్స్లో కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో యాక్టివిటీ బాగా పెరిగిందండి, వాల్యూమ్స్ వైజ్ అంతా కూడా స్పెసిఫిక్గా చూస్తే చాలా స్టాక్స్ అనమాట ఏదైతే కనుక వాల్యూమ్స్ బట్ వచ్చిందో చూస్తే అన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాపే మేజర్గా ఉంటున్నాయి, అందులో లార్జ్ క్యాప్స్ ఏమీ పెద్ద సిగ్నిఫికెంట్గా లేవు. కాబట్టి మేబీ ఈ కొత్త సంవత్సరానికి ఇది ఇండికేషన్ అని చెప్పేసి కూడా అనుకోవాలి. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ కూడా చూసాం స్మాల్ క్యాప్ దాదాపు 2018లో 17% పడిపోవటం, ఆ తర్వాత కూడా 24% పడటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కనుక వర్స్ట్ అయిపోయింది. ఓవరాల్ మార్కెట్ క్యాప్లో కూడా బిలో 6%కి వచ్చింది మిడ్ క్యాప్ అండ్ స్మాల్, ఇది ఎస్పెషల్లీ నిఫ్టీ స్మాల్ క్యాప్ షేర్ ఆఫ్ ది మార్కెట్ క్యాప్ అనమాట, టోటల్ మార్కెట్ ఒక్క మార్కెట్ క్యాపిటలైజేషన్లో బిలో 6%కి వచ్చింది, విచ్ ఈస్ మేబీ 7 ఇయర్ లో ఆర్ 6 ఇయర్ లో అని చెప్పేసి అని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి వర్స్ట్ అయితే లేదు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో, కాబట్టి సెలెక్టివ్గా ఎస్పెషల్లీ ఇప్పుడు డిసెంబర్ ఎర్నింగ్స్ వస్తాయి, ఆల్రెడీ డేట్స్ ఇవ్వటం కూడా చూసాం, ఇన్ఫీ తోటి సీజన్ కిక్ స్టార్ట్ అవుతుంది మేజర్ స్టాక్స్లో జనవరి 10th అనమాట. ఇంకా మిగతా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా ఓవరాల్గా మంచి రిజల్ట్స్ ఏవైతే ఇస్తాయో ఈ 3rd quarter లో వాటిని పిక్ అండ్ చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటాను. మ్యాక్రోలో చూస్తే కనుక నిన్న ఆర్థిక మంత్రి గారు ఏదైతే చెప్పారో 102 lakh crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకటి అనౌన్స్ చేశారు, బట్ అదేవిధంగా చూస్తే కనుక వేరే ఇండిసెస్ అనమాట మల్టీ ఇయర్ లోలో అనమాట, ఏది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ రావటం, ఇన్ఫ్యాక్ట్ 8 ఇయర్స్ లోన్ అనమాట లిటరలీ ఆ గ్రోత్ చూస్తూ ఉంటే. కాబట్టి బడ్జెట్కి ఏదైతే ఈ హోప్ ర్యాలీ వచ్చిందో ఇది కంటిన్యూ అవుతుంది, బడ్జెట్లో కనుక ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ కాకపోతే కనుక ఏదైతే కనుక ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కట్ కానీ మిగతా జిఎస్టీ రేషనలైజేషన్ కానీ ఇవన్నీ కూడా కాకపోతే కనుక మార్కెట్ ఒక షార్ప్ కరెక్షన్కి మేబీ అరౌండ్ ఈవెన్ 1000 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్కి కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది పోస్ట్ బడ్జెట్. ఎందుకంటే ఈ హోప్స్ నిరాశలు అయితే కనుక డేంజర్ సిగ్నల్ అనమాట అది. బట్ టిల్ దెన్ ఏదైతే రోడ్ మ్యాప్ గవర్నమెంట్ నిన్న అన్వీల్ చేశారో అది ఫుల్ఫిల్ చేస్తే మాత్రం దానికి ప్రాపర్ ఇది ఇస్తే కనుక రోడ్ మ్యాప్ ఇస్తే కనుక మార్కెట్స్ విల్ రిమైన్ స్టేబుల్ వితౌట్ మేజర్ వాలటిలిటీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో పోస్ట్ బడ్జెట్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. బ్యాంకింగ్లో ఒక పాజిటివ్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టు ఎస్బీఐ లాంటి మేజర్ బ్యాంక్ నంబర్ 1 బ్యాంక్ ఇన్ ద కంట్రీ ఏదైతే ఉందో డిస్ట్రెస్డ్ ఎసెట్స్ అనమాట పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో డిస్ట్రెస్డ్ ఎసెట్స్ కొనడానికి స్పెసిఫిక్గా ఒక ఫండ్ మేజర్ ఫండ్ ఇది వరకు ఎవరు లాంచ్ చేయలేదు, ఇప్పుడు ఎస్బీఐ $2 బిలియన్ ఫండ్ లాంచ్ చేస్తాను, దాంతో హౌసింగ్ డిస్ట్రెస్డ్ ఎసెట్స్ కానీ వేరే ఎన్సీఎల్టీలో వచ్చే ఎసెట్స్ కానీ బై చేయడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఐబీసీ రెజల్యూషన్ కూడా అగ్రెసివ్గా ఈ సంవత్సరం మనకి విజిబుల్గా కనిపిస్తుంది అండ్ బ్యాంక్స్ కూడా చాలా వరకు ఎన్పిఎస్ ఫ్రీ అయ్యే పాసిబిలిటీ ఉంది సిగ్నిఫికెంట్లీ. మేబీ బై జూన్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ ఎండింగ్ ఆఫ్ 2020 అనమాట ఎన్పిఎస్ కంట్రోలింగ్ లెవెల్కి వస్తాయి అని చెప్పేసి అని హోప్స్ కూడా చెప్తున్నారు ఇండస్ట్రీ ఇన్సైడర్స్ అందరు కూడా. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ బ్యాంక్స్ అనమాట, ఎవ్రీ డిక్లైన్లో బ్యాంక్స్ కొనమని చెప్పేసి కూడా చెప్తాను. ఓకే, సో కుటుంబరావు గారు చెప్పిన అంశాల్లో 2 పాయింట్స్ అత్యంత కీలకం. ఒకటి అఫ్ కోర్స్ 1000 పాయింట్స్ కరెక్షన్ పోస్ట్ బడ్జెట్ మేబీ ఇఫ్ ది బడ్జెట్ డిసప్పాయింట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు వాచ్ నోటీస్. అలాగే రెండవది నిన్న ప్రభుత్వం కొన్ని
రాబోయే కొత్త సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు కొన్ని ప్రకటనలు చేసింది. అందులో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి 102 లక్ష కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి సంబంధించి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా. సో అదే కనుక నిజంగా జరిగితే ఇన్ఫ్రా సెక్టర్ విల్ బీ ఏ గ్రేట్ బెనిఫిషరీ. బట్ దానికి సంబంధించి డబ్బులు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర, లేదా ప్రింట్ అండ్ స్పెండ్ అనే ఒక లూజ్ మానిటరీ పాలసీని ప్రభుత్వం అవలంబించబోతుందా, ఇవన్నీ మన ముందున్న సమస్యలు. ఇక టెక్నికల్గా సోమేష్, నిఫ్టీకి సంబంధించి మనకు ఒక ఇలెట్ థీరీలు చూస్తే 5 వేవ్ అప్ మూవ్, అలాగే 3 వేవ్ కరెక్షన్. సో 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర మేబీ నిఫ్టీ విల్ టేక్ ఏ సపోర్ట్ అనిపిస్తుంది. సో మీరు ఎటువంటి అంచనాతో ఉన్నారు? గుడ్ మార్నింగ్ వసంత్ సార్, మన నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మీకు కూడా. సో మనం T5 చేస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు T5 షో నుంచి. సో టెక్నికల్గా మనం నిఫ్టీ చూస్తుంటే మాత్రం నిన్న మనకి ఏదైతే లాస్ట్ 2 టైమ్స్ అండి 20 DMA దగ్గర రావడం చూస్తున్నాం. సో మనకి అక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ కూడా చూడడం చూస్తున్నాం అండి. సో మనకి లాస్ట్ 2 డేస్ ఎక్స్పైరీ డే కూడా మనం ఈ ఎక్స్పైరీ డే చూస్తుంటే మాత్రం 12,118. సో మనకి అక్కడ లో రావడం చూసాం, అక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ 2 డేస్ మళ్ళీ అప్సైడ్ ర్యాలీ రావడం చూసామండి. సో మనకి నిన్న మళ్ళీ సేమ్ అండి. సో మనకి ఇక్కడే ఒక బాటమ్ ఫార్మేషన్ లాగా కనిపిస్తుందండి. సో డెఫినెట్గా 20 DMA కింద 2 or 3 డేస్ క్లోజ్ అవుతేనే మనం ఫర్దర్గా కరెక్షన్ అనేది చూస్తాం. సో విచ్ ఇస్ దట్ సింగ్లో చూస్తే 11,832. సో మనకి 12,126 కింద 2 or 3 డేస్ క్లోజ్ అవుతే ఫర్దర్ కరెక్షన్ చూసే అవకాశాలు మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ వస్తే మాత్రం డెఫినెట్గా అప్సైడ్ 12,350 అండ్ 12,400. సో ఈ రేంజెస్ చూసే అవకాశాలు అయితే మనం డెఫినెట్గా ఈ సిరీస్లో కనిపిస్తుందండి, జనవరి సిరీస్లో. సో డెఫినెట్గా నిఫ్టీ పరంగా చూస్తుంటే మాత్రం మనకు ఓవరాల్గా చూస్తుంటే ఒక పాజిటివ్ నోటే ఉందని చెప్పుకోవచ్చండి. సో ఎవ్రీ బై అండ్ డిప్స్ అని చెప్తూనే ఉన్నామండి. సో డిక్లైన్స్లో కూడా మనం, సో ఎక్కడైతే మనకి 11,832 లెవెల్ నుంచి మనకి ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ రావడం చూసాము నిఫ్టీలో చూస్తుంటే. సో అప్రాక్సిమేట్లీ మనకి అది 12,293, సో ఆల్ టైమ్ హై దాకా రావడం చూస్తున్నాం. సో డెఫినెట్గా మనకి ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ అనిపిస్తుంది. సో ఈరోజు మార్కెట్స్, లాట్ ఆఫ్ మార్కెట్స్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మన మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ ఫేస్లోనే ఉండే అవకాశాలు ఉంటుంది. 50-60 పాయింట్స్ ర్యాలీ డిఫరెన్స్లోనే మనకు ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే నిఫ్టీలో కనిపిస్తుందండి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తుంటే మాత్రం ఇది కూడా మనకి లాస్ట్ 2 టైమ్స్ 20 DMA దాకా రావడం చూస్తున్నామండి. సో దట్ వాస్ ద 31,960. సో మనకి అది 20 DMA. సో దాని కింద ట్రేడ్ అవుతూనే ఫర్దర్గా మనకి బ్యాంక్లో వీక్నెస్ చూసే అవకాశాలు కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ మంచి అవకాశాలు వస్తే మాత్రం ఒక మళ్ళీ ఆల్ టైమ్ హై బ్రీచ్ అయ్యి దాని ఎప్పుడు ట్రేడ్ అవుతేనే మనకు ఫర్దర్గా మళ్ళీ అప్సైడ్ చూసే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుందండి. సో ఓవరాల్గా చూస్తుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్ అని చెప్తావచ్చండి. సో బయాండ్ డిక్స్ లైన్స్లో ఇట్స్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చండి. సో 20 DMA దగ్గర షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా ఫస్ట్ ఎంట్రీ పాయింట్గా చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో సెకండ్ ఎంట్రీ పాయింట్ అనేది మన స్వింగ్లో ఏదైతే ఉందో నిఫ్టీలో 11,832. సో అది మనకు సెకండ్ ఎంట్రీ పాయింట్గా చూసుకోవచ్చు. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తుంటే మాత్రం 30,996. సో మనకి అది స్వింగ్లో అండి. సో మనకి 11th of December రోజు రావడం చూసాము అలో. సో మనకు అక్కడ ఒక మేజర్ సపోర్ట్ పాయింట్ ఉండే అవకాశాలు ఉంటుందండి. సో డెఫినెట్గా లాంగ్ బిల్డప్ చేసేటప్పుడు మాత్రం ఈ 2 ప్రైస్ని పాయింట్స్ని మనం మెన్షన్ చేస్తూ మనం లాంగ్ బిల్డప్ చేయడమే ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పి నా అభిప్రాయం అండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వ్యూకి వస్తుంటే. సో స్పెసిఫిక్గా స్టాక్స్ వైజ్ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా హైయర్ హై స్టాక్ ఫార్మేషన్ స్టాక్స్ని. సో ఓకే, సో ఒక చిన్న విరామం తర్వాత మనం ఇన్వెస్టర్స్ మెయిల్స్ కాల్స్తో పాటు అలాగే రికమెండేషన్స్, ఎటువంటి రికమెండేషన్స్ మన ఎనలిస్ట్ 2020కి సంబంధించి ఇవ్వబోతున్నారో ఒకసారి చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి పునఃస్వాగతం. 2020 కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేయబోతున్నాయి, ఎటువంటి రికమెండేషన్స్ మన, ఎందుకంటే మనం మిడ్ స్మాల్ క్యాప్స్లో మంచి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఎనలిస్ట్ 2020కి సంబంధించి ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వబోతున్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ముందుగా టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు 2 లార్జ్ క్యాప్, 2 మిడ్ క్యాప్ స్టాక్స్ని ఈ ఏడాదికి సంబంధించి ఆయన రికమెండ్ చేస్తున్నారు. ఒకటి మొట్టమొదటి స్టాక్ మనకి యాక్సిస్ బ్యాంక్ ఆయన రికమెండ్ చేస్తున్నారు. దీన్ని 700 నుంచి 760 మధ్యలో కొనుక్కోవచ్చు యాక్సిస్ బ్యాంక్ని అని చెప్తున్నారు. టార్గెట్స్ వచ్చేసి 826 to 880 రూపీస్. ఇది ఆయన యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి ఇస్తున్న రికమెండేషన్. అలాగే DLF రికమెండ్ చేస్తున్నారు 214 నుంచి 232 రూపాయల మధ్యలో కొనుక్కోవచ్చు అని. టార్గెట్స్ 290 నుంచి 300
20 రూపాయల వరకు డిఎల్ఎఫ్ పెరిగే అవకాశం ఉందని రాజేందర్ గారి అభిప్రాయం. అలాగే మరొక రెండు స్టాక్స్ ఎల్ఎన్టీ లార్జ్ క్యాప్స్ నుంచి ఆయన రికమెండ్ చేస్తున్నారు. 1200 to 1295 మధ్యలో ఎక్కడైనా కొనొచ్చు బై రేంజ్. అలాగే టార్గెట్ 1370 నుంచి 1420 వరకు కూడా ఎల్ఎన్టీ పెరిగే అవకాశం ఉందని టెక్నికల్ ఎనలిస్ట్గా ఆయన సలహా. అలాగే మదర్సన్ సుమి 125 to 147 రూపాయల మధ్యలో కొనొచ్చని, టార్గెట్స్ 172 to 205 రూపాయలు. సో రెండు లార్జ్ క్యాప్ అలాగే రెండు మిడ్ క్యాప్ స్టాక్స్ ఆయన రికమెండ్ చేస్తున్నారు. లార్జ్ క్యాప్స్లో యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ, మిడ్ క్యాప్స్లో డిఎల్ఎఫ్ అండ్ మదర్సన్ సుమి. సో ఇక ఎనలిస్ట్ కుటుంబరావు గారు ఎటువంటి రికమెండేషన్స్ ఇస్తున్నారో అడుగుదాం. సో ఏంటి కుటుంబరావు గారు 2020లో మీ సిఫార్సులు ఏంటి? ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ డార్క్ హార్స్ రికమెండేషన్స్ వస్తే మిగతాన్ని ఎక్సలెంట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ బర్జర్ పెయింట్స్ అవనివ్వండి, టూ టాటా గ్లోబల్ ప్రైవేజెస్ అవనివ్వండి, కెనరా బ్యాంక్ అవనివ్వండి, అన్నీ కూడా దాదాపు ఎనీవేర్ ఫ్రమ్ 10 to 25% రిటర్న్స్ ఇవ్వటం చూసాం మనం. బేసికల్లీ ఇప్పుడు న్యూ ఇయర్ అప్పుడు కూడా నేను ఈ సంవత్సరం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి ఎక్కువగా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ తోటి 4 మిడ్ క్యాప్ స్టాక్సే రికమెండ్ చేస్తున్నానండి. మిడ్ క్యాప్ టు స్మాల్ క్యాప్, ఫస్ట్ది అయితే క్యామ్లిన్ ఫైన్ కెమికల్ సైన్సెస్ లిమిటెడ్ అనమాట. ఇది వరకు డీమర్జ్ అయిన కంపెనీ క్యామ్లిన్ నుంచి అనమాట. అయితే వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వ్యానిలిన్ అనమాట. ఎక్కువగా యాడిటివ్స్, ఫుడ్ యాడిటివ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా చేస్తుంది కంపెనీ. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఎస్పెషల్లీ అనమాట. వాళ్ళది ఈ వ్యానిలిన్ డివిజన్ ఏదైతే ఉందోనమాట, ఇది ప్రాఫిటబిలిటీ కూడా బాగుంది. స్టాక్ కరెంట్ లెవెల్స్ నుంచి ఈజీగా డబుల్ అయ్యే స్కోప్ ఉందని చెప్పేసి అని అంటున్నాను. ఆల్రెడీ 52-week హైస్ టచ్ అవుతుంది, బై చేయమని చెప్పేసి చెప్తాను. సెకండ్ స్టాక్ మనకి పరిచయమైన స్టాకే, బట్ న్యూ ఆర్బిట్లోకి వెళ్తుంది ఇప్పుడు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనమాట, మురుగప్ప గ్రూప్ కంపెనీ. ఇండియా లార్జెస్ట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కంపెనీ. ప్లస్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అగ్రోకెమికల్స్లో ఆల్రెడీ ఈ కంపెనీ 4th పొజిషన్కి వచ్చేసింది కంట్రీ అనమాట. ఓన్లీ ఫెర్టిలైజర్ కంపెనీ అనుకుంటాం కానీ ఇట్ ఈస్ ఆల్సో క్లియర్ అగ్రికెమికల్ కంపెనీగా బాగా గ్రో అవుతుంది. ఆల్రెడీ 4th లార్జెస్ట్ అయిపోయింది కంట్రీలో. అండ్ రూరల్ స్ప్రెడ్ ఇలాది ఏదైతే ఉందో, మన గ్రోమోర్ సెంటర్స్ అని చెప్పేసి ఇట్లా లార్జెస్ట్ రూరల్ చైన్ కూడా అనమాట, అగ్రి చైన్ కూడా సెటప్ చేయగలిగారు. దిస్ విల్ గివ్ హ్యూజ్ రిటర్న్స్ అనమాట నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో. ఎందుకంటే ఎవరికైతే మార్కెట్ రీచ్ ఉందో ఆ ఫెర్టిలైజర్ అగ్రికెమికల్ కంపెనీసే సస్టైన్ అవుతాయి అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ డబుల్ అయ్యే స్కోప్ ఉంది 1 ఇయర్లో. థర్డ్ది అన్యూజువల్ స్టాక్ అనమాట, బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెప్పేసి అని అనమాట. ఇట్స్ బేసికల్లీ ఇనార్గానిక్ కెమికల్సే కాకుండా కెమికల్స్ ట్రేడింగ్లో ఉన్న కంపెనీ అనమాట. ఎక్కువగా టెక్స్టైల్ కంపెనీస్కి ఇటుకి క్యాటర్ చేస్తుంది. అయితే ఈ కంపెనీకి ఒకటి ఇంపార్టెంట్ కెమికల్ ఏదైతే రీసెంట్లీ 2018లో ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారో అది టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాను, పాలీఅక్రిలమైడ్ అనమాట. ఇది లిటరల్లీ కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. యాజ్ ఆఫ్ నో డిమాండ్ ఎంత ఉందో అందులో ఓన్లీ 3% or 4% ఈజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ. మొత్తం ఇంపోర్టే అవుతుంది. ప్రైజెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి కంటిన్యూస్గా ఇంపోర్ట్ ప్రైజెస్. కాబట్టి ఇలా ప్రొడక్షన్ ఇప్పుడు ఏదైతే ఈ క్వార్టర్లో స్టార్ట్ అవబోతుందో ఈ కంపెనీది అనమాట, ఎస్పెషల్లీ ఆ కెమికల్లో డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ హ్యూజ్ రిటర్న్స్. స్టాక్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ట్రెండ్ అవుతుంది అప్వర్డ్స్ అనమాట. కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఈజీగా 100% రిటర్న్స్ ఇవ్వచ్చు. మేబీ సర్ప్రైజింగ్లీ ఇంకా ఎక్కువ రిటర్న్ ఇచ్చినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్ అనమాట. అదేవిధంగా పిఎస్యూస్లో డైవెస్ట్మెంట్ అని చెప్పేసి కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చినా కూడా ఎన్ఎండిసి ఒకటి రికమెండ్ చేస్తున్నాను పిఎస్యూస్లోనమాట. బేసికలీ ఎన్ఎండిసికి వర్స్ట్ అయిపోయింది. ఇదివరకు చాలా రోజులు 100 కింద ఉండి ఇప్పుడు 100 పైకి రావటం చూసాం. డెఫినెట్లీ డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది ఎన్ఎండిసి ఈ ఇయర్లో అని చెప్పేసి అనుకుంటున్నాను. అదే ఇండియన్ సక్రోజ్ లిమిటెడ్, లోటస్ ఐ హాస్పిటల్ అండ్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ అనమాట. రెండు కూడా కరెంట్ లెవెల్స్ నుంచి ఈజీగా సర్ప్రైజింగ్లీ గుడ్ రిటర్న్స్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే ప్రాఫిటబిలిటీ కూడా బాగుంది. లాస్ట్ క్వార్టర్ ఎస్పెషల్లీ ఇండియన్ సక్రోజ్ అనమాట మంచి టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ చూపించింది అనమాట. లోటస్ ఐ హాస్పిటల్ మనం చూస్తున్నాం, ఓవరాల్గా హాస్పిటల్ స్టాక్స్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. కాబట్టి మర్జర్ అండ్ ఎక్విజిషన్ యాక్టివిటీలో డెఫినెట్లీ లోటస్ ఐ కూడా ఎట్ సమ్ పాయింట్ అనమాట అప్పటికి స్ట్రాంగ్ ఇది బ్రేక్అవుట్ వస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి. సో అలాగే నేను పర్సనల్లీ ఐఎమ్ బుల్లిష్ ఆన్ ఆయిల్ అండ్ గ్యాస్, అలాగే టెలికామ్, మెటల్స్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ ఆఫ్ కోర్స్. సో లాస్ట్ ఇయర్ మనకి ప్రభుత్వం ఇప్పుడు ఎలాగో క్లీన్ ఫ్యూయల్ మీద బాగా దృష్టి సారిస్తుంది కాబట్టి
లాస్ట్ ఇయర్ మనం చూసాం గుజరాత్ గ్యాస్, అదానీ గ్రీన్ ల్యాండ్ స్టాక్స్ ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చాయో, అలాగే ఈ ఏడాది కూడా ఆ పెర్ఫార్మెన్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీ కెన్ యాడ్ గుజరాత్ గ్యాస్, మహానగర్ గ్యాస్ అండ్ ఈవెన్ ఐజీఎల్ కూడా ఫర్ దట్ మ్యాటర్ టు ది పోర్ట్ఫోలియోస్. మేబీ ఈ స్టాక్స్లో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, వాల్యూ అన్లాకింగ్ జరగబోతుంది. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్స్ నుంచి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనం అనుకున్నట్లుగా కుటుంబరావు చెప్పినట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బహుశా ఈ ఏడాదిలో పెద్దపీట వేయాలి, లేకపోతే ఈ డిమాండ్ సైడ్ జస్టిఫికేషన్ అనేది రాదు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తప్పనిసరిగా ప్రభుత్వం పెద్దపీట వేయాలి. మేబీ 102 lakh crores కాకపోయినా అందులో సగం 1/4 ఖర్చు పెట్టినా కూడా ఇట్స్ ఏ హ్యూజ్ బెనిఫిట్ ఫర్ ది ఇన్ఫ్రా కంపెనీస్. సో ఈ నేపథ్యంలో హెచ్జీ ఇన్ఫ్రా లాంటి కంపెనీస్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ సిమెంట్ ప్యాక్లో మేబీ అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ రామ్కో సిమెంట్ లాంటి స్టాక్స్ని యాడ్ చేసుకోవటం బెనిఫిషియల్ అవుతుంది ఏడాది పోర్ట్ఫోలియో సంబంధించి. అలాగే పిఎస్సి బ్యాంక్స్ మనం అనుకున్నాం. అండ్ ఆటో యాన్సిలరీస్, ఇందాక రాజేంద్ర గారు కూడా మదర్సన్ సుమి గురించి అన్నారు, ఐఎమ్ ఆల్సో ఆప్టిమిస్టిక్ అబౌట్ మదర్సన్ సుమి గివింగ్ డీసెంట్ రిటర్న్స్ ఇన్ దిస్ ఇయర్. మేబీ గ్యాబ్రియల్ ఇండియా లాంటి స్టాక్ను కూడా మనం ఆటో యాన్సిలరీస్ ప్యాక్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ బ్యూటిఫుల్ ఇయర్ ఫర్ మిడ్ స్మాల్ క్యాప్స్. మేబీ పోస్ట్ బడ్జెట్ అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మేబీ ఫస్ట్ ట్రైమెస్టర్ని మనం కనుక వదిలేస్తే తర్వాత నుంచి కూడా మనం డెఫినెట్లీ ఈ 2020లో మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మనకు ఇక రికమెండేషన్స్తోనే సమయం సరిపోయింది. సో మనం ఎక్కువ మెయిల్స్ ఈరోజు తీసుకోలేని పరిస్థితి. రేపటి కార్యక్రమం నుంచి మనం ఇక మెయిల్స్ అలాగే కాల్స్ ప్రక్రియని హైదరాబాద్ స్టూడియో నుంచి కొనసాగిద్దాం. ఇది విశాఖ నుంచి సమర్పిస్తున్న ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. Keep watching TV5.